జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కక్ష సాధింపుకి పరాకాష్ట నిన్న అర్ధరాత్రి నుంచి విశాఖపట్నంలో ఇవాళ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విద్యా సంస్థగా ఒక డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు సాధించినటువంటి గీతం యూనివర్సిటీ పైన జగన్మోహన్ రెడ్డి సర్కారు యొక్క కక్ష సాధింపు దాడికి నిన్న అర్ధరాత్రి తెరలేపటం జరిగింది అంటే ఏ వన్ ఏ టూ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి యొక్క పైసాచికత్వం ఈరోజున పరాకాష్ఠకు చేరుతూ ఉంది వీళ్ళకి ప్రజాక్షేమం పట్టదో ప్రజా సమస్యలు పట్టవో ఒక పక్కన భారీ వర్షాల వల్ల వరదల వల్ల అనేక జిల్లాల్లో తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినటువంటి సందర్భంలో వాళ్ళకి ఎఫెక్ట్ అయినటువంటి ప్రజలకి సహాయక కార్యక్రమాలు చేపట్టడం పైన దృష్టి సారించకుండా రోజున ఇటువంటి కక్ష సాధింపు పైన వీళ్ళ సమయాన్నంతా వెచ్చిస్తున్నారంటే వీళ్ళు మనుషులు అనాలా వీళ్ళని ఇంకేమనాలో అర్థం కావట్లేదు కొన్ని లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిని రైతన్నలు బోరున విలపిస్తూ ఉంటే కనీసం వాళ్ళని వెళ్ళి పలకరించిన పాపాన పోలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎక్కడ ఏది దోచుకుందామా ఎక్కడ ఎవరిపైన కక్ష సాధింపు సాధిద్దామా ఎక్కడ ఎవరిని అణిచివేద్దామా అన్న అంశాలపైన తప్పితే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారే తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది అక్కడ పంటలు కోల్పోయారు కొన్ని వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగింది వాళ్ళకి ఏ విధంగా సహాయపడదాం వారిని ఏ విధంగా ఆదుకుందాం అన్న దాని మీద ఆలోచన లేకుండా నిన్న అర్ధరాత్రి పోక్లెన్లు తీసుకువెళ్ళి గీతం యూనివర్సిటీ ప్రహరీ గోడల్ని పగలగొట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అంటే ఈ దొంగల ముఠా ఏది చేసినా అర్ధరాత్రి చేస్తుందండి మీరు ఒకసారి గమనించినట్లయితే అంటే ఈ దొంగల ముఠా నాయకులకి పగలు ఏ పని చేద్దావదు పగలపూట వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయపడే కార్యక్రమాలు చేపట్టడం కానివ్వండి ప్రజల్ని పరామర్శించే కార్యక్రమాలు కానివ్వండి పగలపూట చేసేటటువంటి మంచి కార్యక్రమాలు ఏవి వీళ్ళు చేరు చీకటి పడగానే వీళ్ళు మేల్కొంటారు ఈ దొంగలమిఠా అంతా మేల్కొంటుంది అలవాటైపోయింది కదండి కొన్ని సంవత్సరాలుగా ఈ దొంగల ముఠాకి ఈ చీకటి వ్యాపారాలు చేయటం చీకటి పనులు చేయటం అలవాటైపోయి అర్ధరాత్రి అయితే కానీ వీళ్ళకి పనిచేసే ఉత్సాహం రాదనమాట ఎక్కడ ఏది దోచుకుందావా దొంగ జీవోలు అర్ధరాత్రి పూట దొంగ జీవోలు ఇవ్వటం ఆర్డినెన్స్లు ఇవ్వటం ఇటువంటి దొంగ పనులన్నీ పాపం అర్ధరాత్రి చేస్తారు ఈ దొంగల ముఠా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సహకరించినటువంటి సహనాయకుడు ఏటు రెడ్డి గారు ఇంకా ఉన్నారు ఈ ముఠానాయకులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అనేక చోట్ల ఈ ముఠానాయకులందరూ కూడా రెడీగా ఉంటారు చీకటి పడిన తర్వాత ఏం చేద్దాం ఇవాళ ఏ తప్పుడు జీవోలు ఇద్దాం ఎక్కడ ఆర్డినెన్సులు జారీ చేద్దాం ఎవడ ఆస్తి దోచుకుందాం ఎవడి మీద కక్ష సాధించుదాం ఇటువంటి ఆలోచనలు అన్నిటికీ తెరలేపుతారు నిన్న అదేవిధంగా అర్ధరాత్రి పూట బయలుదేరారు ఈ దొంగల దొంగలమొట్ట అంతా బయలుదేరింది ఎక్కడికి గీతం విశ్వవిద్యాలయానికి ఈ రోజున దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గీతం ఈరోజున నాకే ఏ ప్లేస్ అక్రెడేషన్ కానివ్వండి దాదాపుగా గీతం సంస్థలలో విద్యా సంస్థలలో ఇరవై మూడు వేల మంది విద్యార్థులు ఈ రోజున విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ఇరవై మూడు వేల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వెయ్యి రెండు వేలు కూడా కాదు దానిలో పదమూడు వేల మంది కేవలం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ క్యాంపస్లోనే పదమూడు వేల మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ రోజున విద్యార్థులకి ఎంత నమ్మకం ఉందో ఆ విద్యా సంస్థ పైన ఎన్ని వేల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిందో పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపింపబడినటువంటి సంస్థ దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొన్ని వేల మంది విద్యార్థులకి మంచి భవిష్యత్తును అందించినటువంటి సంస్థ లాభాపేక్ష లేకుండా సర్వీస్ మోటోతో పనిచేసినటువంటి సంస్థ మరి దివంగతలో పెద్దలు ఎంఈవీఎస్ మూర్తి గారు ఆ రోజున ఒక విజన్తో విశాఖపట్నం నగరానికి ఒక మంచి విద్యా సంస్థను అందించాలి సేవ చేయాలని ఒక దృక్పథంతో గీతం విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తే రోజున అటువంటి ఒక మంచి విద్యా సంస్థ పైన దాడి చేస్తారా మీరు ఇవాళ స్థానికంగా మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులే కాకుండా విదేశాల నుంచి వచ్చి చదువుకుంటా ఉన్నారు ఈ రోజున గీతం విశ్వవిద్యాలయంలో నాలుగు వందల మంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు నాలుగు వందల మంది అనేక దేశాల నుండి విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయానికి వచ్చి అక్కడ విద్యను అభ్యసిస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ విద్యా సంస్థ ఎంత మంచి పేరు సంపాదించుకుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అటువంటి దేశ విదేశాల నుంచి వచ్చి విద్యార్థులందరూ అక్కడ చదువుకుంటుంటే అటువంటి ఒక గొప్ప విద్యా సంస్థ పైన దాడి చేస్తారా కక్ష సాధింపుకి బలి చేసే ప్రయత్నం చేస్తారా మీకు అసలు విద్యా సంస్థల పట్ల గౌరవం ఉంటే కదా ఎక్కడన్నా సరిగ్గా చదివి ఏడిసేస్తే ఏదన్నా ఒక యూనివర్సిటీ పైన కాలేజీ పైన గౌరవం ఉంటుంది అంతా కూడా తిరుగుటపాలో పారిపోయి వచ్చే బ్యాచ్ కదా మంది అమెరికా వెళ్ళి ఏదో యూనివర్సిటీలో చదివి ఉద్ధరిస్తానని వెళ్ళి రెండు నెలలకే మూట ముళ్ళి చదువుకునే వెనక్కి తిరుగుటప్పాలు వచ్చినటువంటి బ్యాచ్కి ఒక యూనివర్సిటీ పట్ల గౌరవమే ఉంటుంది ఒక విద్యాలయం పట్ల గౌరవమే ఉంటుంది విద్యార్థుల పట్ల విద్యార్థుల పట్ల ఆలోచన ఎక్కడ ఉంటుంది మన దౌర్భాగ్యం ఇవాళ అటువంటి ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి సగంలోనే చదువులు ఆపేసి పారిపోయి వచ్చినటువంటి వ్యక్తులు ఇవాళ ఈ రోజున రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ విద్యాలయాలపై రకంగా దాడి చేస్తూ ఉన్నారు